హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే ఎందుకో మార్నింగ్ నేను ఏం చేస్తాను అనేది ఒక చిన్న వ్లాగ్లా పెట్టాలనిపించింది. టైం అయితే 6:30 మీకు వెనకాలైతే చూపిస్తుంది కదా. నేను ప్రీవియస్గానే 5:30కే లేచాను. కొంచెం కిచెన్లో అరేంజ్మెంట్స్ చేసుకొని కూర్చొని కొంచెం ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే తీసుకుంటాను అన్నమాట. ఫస్ట్ అందరూ ఎర్లీ మార్నింగే కొంచెం వాటర్ అయితే మాత్రం కంపల్సరీ తీసుకోవాలండి. తర్వాత మన బిజీ వర్క్లోని వాటర్ తీసుకోవడం మిస్ అవునా సరే ఈ ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మనకి డీహైడ్రేషన్ అనేది రాకుండా ఉంటుంది. అయితే ఈరోజు నేను ఇడ్లీ, ఓట్స్ ఇడ్లీ చేస్తున్నాను అనమాట. మామూలుగా ఇడ్లీ రూపులోనే ఓట్స్ అనేవి కొంచెం ఫ్రై చేసేసుకొని అది పౌడర్ మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై చేసుకొని ఆ పౌడర్ మిక్స్ చేసుకొని ఆ పౌడర్ని ఇడ్లీ రూపులోనే యాడ్ చేసుకుంటే ఓట్స్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. అయితే ఓట్స్ కలపడం వల్ల కొంచెం చప్పదనంగా అనిపిస్తుంది కాబట్టి నేను కొంచెం తాలింపు కూడా పెడతాను అన్నమాట. ఆ తాలింపు పెట్టి అంటే ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఇచ్చినట్లు ఉంటుంది, పిల్లలకి కూడా హెల్దీగా ఇడ్లీ పెట్టినట్లు ఉంటుంది అని చెప్పి ఇలా చేస్తుంటాను అప్పుడప్పుడు. సో ఇప్పుడు నేను ఓట్స్ అనేది మిక్స్ చేస్తున్నాను. ఈ మధ్యన పిల్లలకి ఎర్లీ మార్నింగ్ జ్యూసెస్ కూడా ఇస్తామన్నమాట. సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి అన్ని న్యూట్రియంట్స్ వాళ్ళకి ఉండాలి పిల్లలకి అనేది చెప్పి ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ లేచి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకొని ఆఫ్టర్ దట్ మీకు అందరికీ తెలిసిందే మనం వర్క్ అనేది స్టార్ట్ అవుతాము. మార్నింగ్ ప్రిపేర్ చేసిందే ఈవినింగ్ వరకు కాబట్టి హెల్దీగా ప్రిపేర్ చేయాలి అని చెప్పి కొంచెం ట్రై చేస్తుంటాను అన్నమాట. ఇంకా ఇప్పుడు ఇడ్లీ దాంట్లో మిక్స్ చేయడానికి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు అండ్ కరివేపాకు కొంచెం తాలింపు పెట్టి ఇడ్లీ మిక్స్లోని మిక్స్ చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ యాసిటీస్గా మనం రుబ్బులోనే అలాగే కలుపుకుంటాం కాబట్టి అలా మిక్స్ చేసి ఇడ్లీ అనేది పెట్టేసుకుంటే చాలా హెల్దీగా ఉంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా కొంచెం కొంచెం మనం అంటే పిల్లలకి హెల్దీ డైట్ మనం వాళ్ళకి అలవాటు చేయడానికి ఇది ఒక స్టెప్గా నేను ఫీల్ అవుతున్నాను. మీకు కూడా యూస్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా నేను ఇడ్లీ మిక్స్ అయితే చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ పిల్లలకి కొంచెం డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఇస్తే బాగుంటుంది. ఈరోజైతే టిఫిన్ మరి ఇడ్లీ పెట్టాలని ఫిక్స్ అయ్యాను అన్నమాట. నార్మల్గా అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇచ్చి ఒక జ్యూస్ అనేది ఇస్తే చాలా చాలా హెల్దీగా ఉంటారు పిల్లలకి. నేను బాదం కూడా నైటే సోక్ చేసి ఉంచుకున్నాను. ఆ బాదం కూడా పిల్లలకి మార్నింగ్ ఇచ్చేస్తాను. అయితే ఈరోజు ఏబీసీ జ్యూస్ చేస్తున్నానండి. యాపిల్, బీట్రూట్, క్యారెట్, కొంచెం ఆమ్లా ఉసిరికాయ కూడా కలిపాను అన్నమాట. కలిపి మిక్స్ చేసేస్తాము. ఇంకా ఇందులో ఇంకేమి యాడ్ చేయమండి. కొంచెం వాటర్ అనేది వేసేసి మిక్సీకి వేసేసుకుంటే చక్కగా జ్యూస్ అనేది వచ్చేస్తుంది. ఇది ఏబీసీ జ్యూస్ అన్నమాట. చాలా హెల్దీగా ఉంటుంది పిల్లలకి. సాంబార్ ఇడ్లీ అయితే చేశాను. మా ఇంటి పక్కనే పండగ కూడా జరుగుతుంది. నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద కొంచెం అలా షూట్ చేశాను అన్నమాట. అమ్మవారి పండగ జరుగుతుంది, అందరూ చాలా బిజీగా టెంపుల్కి వెళ్తున్నారు. బట్ నాకైతే టైం లేదు, ఈవినింగ్ వెళ్దామని చెప్పి. ఈ వీడియోగా మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.